హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమీప భవిష్యత్తులో భారతదేశం మరియు చైనాలు యుద్ధం చేస్తే 10 రోజుల్లోనే యుద్ధంలో భారత్ ఓడిపోయే అవకాశాన్ని ఎదుర్కొంటుంది. కనీస ప్రాణనష్టంతో అరుణాచల్ ప్రదేశ్ మరియు లడఖ్లను చైనా తీసుకోవచ్చు మరియు దాని గురించి భారతదేశం చేయగలిగింది చాలా తక్కువ అని సైనిక నిపుణుడు మరియు అత్యధికంగా అమ్ముడైన రచయిత ప్రవీణ్ సాహ్నీ చెప్పారు. భారత సైన్యం తప్పుడు యుద్ధానికి సిద్ధపడమే ఇందుకు కారణమని సాహ్ని తన కళ్ళు తెరిచే మరియు కలవరపెట్టే పుస్తకం ది లాస్ట్ వార్ హౌ ఏఐ విల్ షేప్ ఇండియాస్ ఫైనల్ షోడౌన్ విత్ చైనాలో అతను ఎలా చేయాలో చాలా వివరంగా వివరించాడు. మరి వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జంజూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. భారత్తో చైనా యుద్ధం 1991 గల్ఫ్ యుద్ధాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ సమయంలో యుఎస్ మిలిటరీ యుద్ధ నెట్వర్క్లు సెన్సార్లను షూటర్లకు కనెక్ట్ చేయడం మరియు అంతరిక్ష ఆస్తుల మద్దతుతో గైడెడ్ మందుగుండు సామాగ్రి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీలలో షాక్ మరియు విస్మయాన్ని కలిగించాయి. అదేవిధంగా కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, బహుళ డొమైన్ కార్యకలాపాలు, ఊహాత్మక యుద్ధ భావనలు మరియు మానవులు, తెలివైన రోబోల మధ్య సహకారంతో భారతదేశంతో చైనా యొక్క యుద్ధం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది అని సాహ్ని రాశారు. చైనా 2017 డోక్లాం సంక్షోభం నుంచి దీనికోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత అది వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి శాశ్వతంగా తన దళాలను పెంచుకుంది. ఇది ఎటువంటి స్పష్టమైన పరిష్కార సంకేతాలు లేకుండా 2 ఏళ్ల పాటు కొనసాగిన స్టాండ్ ఆఫ్కు దారితీసింది. చైనా యొక్క సూపర్ పవర్ హోదా మాత్రమే పెరుగుతుందని మరియు 2 దేశాల మధ్య సామర్థ్యాల లాగ్ విస్తరిస్తుంది అని రచయిత వాదించారు. మరియు పూర్తిగా యుద్ధం జరిగితే చైనా యొక్క ఏఐ మద్దతు ఉన్న యుద్ధ యంత్రాలకు భారత సైన్యం సరిపోదు. అటువంటి యుద్ధంలో సాంప్రదాయ శక్తులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. అణ్వాయుధాలకు ఎటువంటి పాత్ర ఉండదు మరియు వ్యక్తిగత సైనికుల పరాక్రమానికి ఎటువంటి ఫలితం ఉండదు. భూమి, గాలి మరియు సముద్రమనే 3 భౌతిక డొమైన్లలో యుద్ధం చేయడానికి భారతదేశం తన బలాన్ని పెంచుకుంటోంది. అయితే పిఎల్ఏ 7 డొమైన్లలో గాలి, భూమి, సముద్రంతో సహా అత్యంత ఉన్నతమైన శక్తిగా మారడానికి కృషి చేస్తోంది. పిఎల్ఏ యొక్క అంతరాయ సాంకేతికతలు శత్రుత్వం ప్రారంభమైన మొదటి 72 గంటలలో భారతదేశాన్ని ముంచెత్తుతాయి మరియు భారతదేశ ప్రతిఘటన యొక్క శీఘ్ర ముగింపుకు దారితీస్తుంది. ప్రాథమిక యుద్ధభూమి భూమిపై కాకుండా సైబర్ స్పేస్ మరియు విద్యుదయస్కాంత వర్ణపటంలో ఉంటుంది అని రచయిత రాశారు. ది లాస్ట్ వార్ అటువంటి యుద్ధం జరగకుండా నిరోధించడానికి భారతదేశం ఎందుకు క్లిష్టంగా ఉందో వివరిస్తోంది. ఈ ప్రాంతంలో శక్తి బలహీనపడుతున్న యుఎస్తో ఉమ్మడి పోరాటంపై దృష్టి సారించడం మానుకోవాలి. బదులుగా భారతదేశం ప్రస్తుతం తన ప్రధాన శత్రువులైన చైనా మరియు పాకిస్తాన్లతో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో తన వనరులపై దృష్టి పెట్టని ప్రాంతాలలో తన సైనిక మరియు సాంకేతిక బలాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. అప్పుడే దేశ సరిహద్దులు దృఢంగా భద్రంగా ఉంటాయని, ఈ ప్రాంత భవిష్యత్తు శాంతి శ్రేయస్సుకు భరోసా లభిస్తుందని రచయిత అభిప్రాయపడ్డారు. సాహ్ని 2003 నుంచి జాతీయ భద్రత మరియు రక్షణపై ఫోర్స్ వార్తాపత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అతను 3 పుస్తకాల రచయిత. అతను యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్లో సహచరుణ్ణి సందర్శిస్తున్నాడు మరియు యునైటెడ్ స్టేట్స్లోని కోఆపరేటివ్ మానిటరింగ్ సెంటర్లో విజిట్ స్కాలర్. ఇండియన్ ఆర్మీలో 13 సంవత్సరాల కమిషన్ సర్వీస్ తర్వాత అతను టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మరియు యూకే ఆధారిత జేన్స్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ రివ్యూతో కలిసి పనిచేశాడు. ఓకే ఫ్రెండ్స్, విన్నర్గా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.